सुना रहे हैं जो रुद्धि बा टोल को पक्का दी सर पक्का मैसेज बंगार से నమస్తే అండి. ఇక్కడ మన మొత్తం ఎన్ని పడవలు ఉంటాయి? 300 పెద్ద బోట్స్ ఉన్నాయి, ట్రాలర్స్, చిన్న బోట్స్ వచ్చి ఒక 1000 ఉంటాయి. ఇక్కడ మన నిజాంపట్నం హార్బర్ లో 300 పైగానే పెద్ద బోట్లు ఉన్నాయి, చిన్న బోట్లు 1000 పిచ్చే ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? పొద్దున్నే వస్తాయా వేటకెళ్ళి? సముద్రంలో 1 వీక్ ఉంటాయి. ఇక్కడ పొద్దున్నే వస్తే మాకు ఇక్కడ బాగా మార్కెట్ జరిగింది. 7 నుంచి 10 వరకు మార్కెట్ జరిగింది. హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఏదైనా అంత హోల్సేల్ ఎక్కువ. హోల్సేల్ రిటైల్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది, ఇక్కడే దొరుకుతాయి. ఎప్పుడు ఫులేసి పడైపోయింది ఇప్పుడు. అంటే బాగుంటుందైతే ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవర. ఈ ఎవర వెళ్ళింది తింటాకి. అవురా పంపుతారు, అవురా పంపిస్తాయి. ఇక్కడ కిలో 500 పంపిస్తే అక్కడ 50 రూపాయలు పోవచ్చు, 40 పోవచ్చు, 30 పోవచ్చు. మార్కెట్ బాగుందంటే 80 పోవచ్చు. అది రకరకాలను బట్టి. ఇది కోయం కూడా వెళ్ళింది, అన్ని చోట్లకి వెళ్ళింది. కానీ ఏంటంటే ఇది ఉప్పులోకి ఎక్కువ వెళ్ళింది. ఉప్పులోకి ఎట్టంటే మన ఇంటర్ బాగా ఉప్పే చేసి ఉప్పులో పెట్టేసిన తర్వాత 2 గంటల తర్వాత డ్రై చేసుకుని కలర్ పొద్దున్న అంటే ఈ నైట్ పెట్టేసాం కదా, కలర్ పొద్దున్న తీసి వాచ్ చేసి ఏ నీళ్ళ ముంచి అమ్ముతారు అక్కడ. మన మద్రాస్ వైపు అక్క పేరేంటి అది కూడా అక్కడ ఎక్స్పర్ట్ ఉన్నాను పేరు రావట్లేదు. మద్రాస్ దగ్గర, మద్రాస్ వైపు అక్క మద్రాస్కి 20-25 కిలోమీటర్ దూరం. అక్కడ ఎక్స్పర్ట్ పులో వేస్తారా? ఓకే, పులో వేస్తారు. ఎన్ని టన్నుల అయినా అటు పేరు దీని చాప పేరు కవరా. ఇక్కడ మన కేజీ ఎంతకి ఇస్తారు? 15 రూపాయలు లోపే కేజీ. ఓకే, వాటి పేరు ఏమన్నారు? సేనీస్లో మొత్తం 4 కౌంట్లు వచ్చింది అమ్మ. కేజీ సైజ్ వచ్చింది 700 గ్రాములు సైజ్ వచ్చింది, 1/2 కేజీ సైజ్ వచ్చింది, 1/2 కేజీ 500, 300, 1/2 కేజీ 150. అన్ని రకాలు అంటే దీని క్వాలిటీ దానికి. ఇక్కడంతా పార్సల్ చేసుకుంటారు. పక్క రండమ్మా. నమస్తే అండి. సత్యవాగి టూర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. ఈ ఆ రొయ్యలే కదా, అది పేరు ఏమంటారు? ఇది నారన్ అండి. నారన్ రొయ్యలు. నారన్ రొయ్యలు. ఓకే, అది కేజీ ఎంతకు అమ్ముతారు మీరు? ఎంత ఉంటుందేమో 350 ఇక్కడ హోల్సేల్ వాళ్ళక. తప్పు తీస్తేనేమో 450 రూపాయలు. నారని రొయ్య అంటారు. నారన్ రొయ్యి.
కేజీ 350 నుంచి 450 వరకు తలతో ఉంటే 350 తల తీస్తే 450 తల తీసేసి మీరు ఒల్చిస్తారా పప్పు ఒల్చిస్తాం ఒల్చిస్తాం పప్పు ఒల్చిస్తే 450 కేజీ ఓకే థాంక్స్ అండి కొన్ని నల్లగా ఉండి నల్లగా ఉండది డ్రై గడ్ పీస్ లేదు డ్రై గడ్ అయ్యి తినేయగా అయ్యి తినేయగా ఐస్లేసేయండి ఐస్లేసే అక్కడే రొయ్యలు వేసేయండి రొయ్యలు వేసేయండి నమస్తే అండి మేము సత్యయోగి టూర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మీ పేరేం సార్ నా పేరు సుబ్రహ్మణ్యం ఇది ఎక్కడ పార్సిల్ చేస్తున్నారు రేపు కాకినాడక ఓకే వీటి పేరు పేరేం సార్ ఈ రొయ్యలు చింక్రే చింకురయ్య చింకురయ్య కేజీ ఎంత పడుతుంది మనకి ఇక్కడ 130 హోల్సేల్ ఓకే 130 రూపాయలకి ఇక్కడ కేజీ ఇస్తారు మినిమం 10 కేజీలు తీసుకోవాలా అదేం లేదు ఇస్తారు థ్యాంక్స్ అండి హాయ్ అండి నేను మీ విశ్వనాథ్ని మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సత్యయోగి టూర్స్ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ